హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీలక్ష్మీదివ్యంలో ఈ రోజు మనం పులిహార పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా కడాయి వేసుకున్న స్లిట్ ఆయిల్ వేసుకొని వేట్ చేసుకోవాలి. ముందుగా మనం ఈ అచ్చి ఇంగువ పొడిని మనం వేసుకుంటాము. ఇంగువ అనేది స్మెల్కి చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది, అరుగుదల ఎక్కువగా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగువ వేసుకున్నాము. పులిహార పులుసుకి ముందుగా మనకి చెన్నపప్పు, వేసనగుడు, కరివేపాకు, ఎండుమిర్చి, మినపగుళ్ళు, ఆవాలు అండి ఇవన్నీ కలిపి ఒకేసారి మనం ఇట్లా వేసుకుంటాము. సో అన్నీ కలిపి ఒకేసారి వేసుకున్నాము. ఇలా కలుపుకోవాలి, ఫస్ట్ కొంచెం దగ్గరగా అయ్యేటట్లు కలుపుకోవాలి. ఆయిల్లో వేగాలి కాబట్టి స్థానిక సామాన్లు కొత్త సామాన్లు అన్నీ కూడా మనకు ఆయిల్లో వేగాలి. ఎనిమిచ్చి, ఇంగువ, కరివేపాకు, వేరుశనగుళ్ళు, మినపప్పు గుళ్ళు, చెన్నపప్పు, ఆవాలు ఇవన్నీ కూడా మనకి వేగాలి. కొంచెం చీలక వేసామండి, కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇందులో. సో బయట అయితే వర్షం పడుతుంది, రెయిన్ డే టుడే. సో ఎందుకంటే మాకు పులిహార తినాలి అనిపించింది, పులిహార చేసినాము. ఇది వచ్చేసి చింతపండు అండి, వేడి నీళ్ళలో నానబెట్టి ఇలాగ కొంచెం సేపు మిక్సీ వేసాము, పేస్ట్లా చేస్తాము చింతపండుని. ఇది చింతపండుని ఇంటి వేసుకుంటాము. నేను క్వాలిటీ చెప్పట్లేదు, క్వాలిటీ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు కొంతలు. సో ఇది కలుపుకోవాలి. చింతపండుని వేడి నీళ్ళు కొంచెం నానబెట్టి తర్వాత మిక్సీ వేసుకోవాలి. మీకు వచ్చిన పిల్లలు పేస్ట్లా వస్తుంది, ఈ పేస్ట్ని ఇంట్లో వేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం పచ్చి వేసుకుంటాము అండి. మిక్సీ జన్ కొంచెం అది వాటర్ వేసి కొంచెం కలుపుతున్నాము. ఏంటంటే మనం ఉపయోగించుకుంటాము ఉప్పు తగినంత. ఇది నిల్వ ఉంటుందండి, దాదాపు నెల రోజులు నిల్వ ఉంటుంది ఇది. ఇలా కలిసి చేసుకుంటే మాత్రం మీరు ఎప్పుడు కావాలన్నా వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఇడ్లీలో కానీ ఇంట్లో కానీ బాగుంటుంది ఇలా తినచ్చు. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొంచెం మగ్గాలి ఇది, పైన మనం మూత పెట్టేసుకుంటాము. మనం పులిహార పప్పులోకి బెల్లం వేసుకోవాలండి, కొంచెం టేస్టీగా ఉంటుంది బెల్లం వేసుకుంటే. బెల్లం వేసుకోవాలండి ఇంట్లో. సో చూసారు కదా ఇలా బెల్లం వేసుకున్నాము, కొంచెం వేసుకున్నాము ఎక్కువ కాదు. సో ఇలా కలిపిస్తున్నాం కదా, ఇప్పుడు పైన మొత్తం తీసుకోవాలి. చూడండి అన్న ఒకటి పెట్టుకుంటే ఎలా వస్తుంది. చూసారు కదండి ఉడిపింది, ఆయిల్ అయితే పైకి వెళ్తుంది. ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి. చింతపండు మనకి తొందరగా అయిపోవాలని చిక్కా అండి. అదేంటి అంటే వాటర్లో నానబెట్టి మనం మిక్సీ వేసుకోవడమే, మిక్సీ వేసుకుంటే పేస్ట్లో వస్తుంది కదా, అది వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది మనకి. నేను అది నానబెట్టి అది ఎంత తీసి వాటర్ పోయాలని మనకు టైం పడుతుంది కాబట్టి ఈ చిక్కా అప్పుడప్పుడు పాటించాల్సి వస్తూ ఉంటుంది. సో ఆఫీస్కి వెళ్ళేవాడు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ప్రిహార్ పులుసు అయితే అయిపోయిందండి. మేము స్టవ్ అయితే కట్టిస్తాము, ఆయిల్ వెయిట్ అలా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్, థ్యాంక్ యూ సో మచ్.